మార్క్స్ వార్త 4:35 నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులందరినీ పంపివేసి ఆయనను ఉన్న పాటులో చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నీళ్లతో నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని వారు ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దముగా ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఈయన ఎవరో గాలి తుఫాను ఈయనకి లోబడుచున్నావని ఒకడితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. చాలమ్మ, మీరందరు నా వైపు చూడండి, నాతో చెప్పండి, చిన్నదోనే, అందరు చెప్పండి, చిన్నదోనే పెద్ద తుఫాను మిక్కిలి నిమ్మలమాయను. చిన్నదోనే పెద్ద తుఫాను మిక్కిలి నిమ్మలమాయను. వినండి, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో 3 ముఖ్యమైన మాటలున్నాయి. 1, చిన్న దోణి. 2, పెద్ద తుఫాను. 3, మిక్కిలి నిమ్మలమాయను. ఈ 3 మాటల్ని ఈ రాత్రి నేను మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. 6 యోహాను సువార్తలో 22వచనంలో ఏముంటుందని చూడండి. వారు వచ్చి చూడగా ఆ సముద్రపు దరిలో ఒక చిన్న దోణి తప్ప మరేమీ లేకుండెను అని ఉంటుంది. అమ్మా వినండి, సముద్రము అనేది ఎంత చిన్నగా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్దది సముద్రం. చాలా పెద్ద సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద అలలు వస్తున్నప్పుడు చిన్న చిన్న దోణిలో ఎదురుగా వెళ్ళడం చాలా కష్టం, ఎదురుగా వెళ్ళడం చాలా కష్టం. ఆ కష్టమైన సముద్రంలో ఎదురుగా వెళ్ళడం కాకుండా చిన్న దోణిలైతే మునిగి చచ్చిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక పెద్ద పెద్ద దోణులు తీసుకొని వెళ్ళిపోయారు ప్రజలందరూ. ఎవరికి కావాల్సిన పెద్దది వారే తీసుకొని పోయారు. ఆ వాడరేవులు, ఆ రేవులో ఏముంది చెప్పండి? ఒక చిన్న దోణి తప్ప మరేమీ లేవు. చిన్న దోణి తప్ప అక్కడ ఏం కనిపించటం లేదు. యేసు ప్రభు వచ్చి ఆ దోణిలో కూర్చున్నాడు. మిగతా వారు, తనని వెంబడిస్తున్న వారు వచ్చి దోణిలో కూర్చున్నారు. ప్రయాణం కొనసాగింది. దోణి వెళుతున్నప్పుడు అటువైపు పెద్ద దోణులున్నాయి, ఇటువైపు పెద్ద దోణులున్నాయి. ఆ మధ్యలో ఉన్న దోణి పేరేంటి చెప్పండి? చిన్న దోణి. అటువైపు పెద్ద దోణిలే, ఇటువైపు పెద్ద దోణిలే, కానీ యేసు ప్రభు ఉన్న దోణి చాలా చిన్నది. నేను మీ అందరికి ఓ మాట చెప్తున్నాను. ఇక్కడ టేబుల్ ఉందండి, 100 రూపాయలు ఉంది, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు. ఎవరికి కావాల్సింది వారు వచ్చి తీసుకోండి అన్నని అనుకోండి, మీరు పరిగెత్తుకుని చేతి తీసుకోండి, చెప్పండి ఏం తీసుకుంటారు? ఎవరన్నా 5 రూపాయలు ఎక్కడుందో కొంచెం చెప్పండి అంటారా? కళ్ళు కనపడని ముసలమ్మ వచ్చైనా కానీ ఏమో అడిగింది చెప్పండి, 100 ఎక్కడ ఉన్నాయో కొంచెం చెప్పండి అయ్యా, 100 కావాలి నాకు అంటది, 5 కావాలంటారా? మానవుడు కోరికలు చాలా పెద్దగా ఉంటాయి. పెద్ద అయ్యగారు కావాలి,
అనుకున్నాడు ఒక ఆయన ఏనుగంతలావు అని పిలిచాడు ప్రసంగికుడిగా. నేను కూడా పోయిన దోమలాంటి ఆయనకు మైక్ ఇచ్చాడు, నాకు మైక్ ఇవ్వకుండా ప్రసంగం చేయి ఏం కాదులే అంటాడు. పెద్ద ఆయన వచ్చి 4 సార్లు హల్లెలూయా చెప్పి వాక్యం దేవుడు దీవించిన కాక అని కూర్చున్నాడు. పెద్ద ధోనిలై చిన్న ధోనిలు ఉంటాయి, కానీ పెద్ద 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 ఉద్యోగం కావాలి, పెద్ద మందిరం కావాలి, పెద్ద దైవజనులు కావాలి, పెద్ద చదువు కావాలి, పెద్ద ఇల్లు కావాలి, పెద్ద బండి కావాలి, ఇంకా చెప్పండి ఏదైనా పెద్ద పెద్దది కావాలి అనేది మానవుడి కోరిక. అంతేకండి, నేను పెద్దోన్ని కావాలి అని కోరుకుంటారు ఎవరైనా, నేను గొప్పోన్ని కావాలి కోరుకునేవాడు మానవుడు. అందరు పెద్ద 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 కోరుకున్న వ్యక్తులంటే పెద్ద పెద్ద ధోనులు తీసుకుని వెళ్ళిపోయారు. లాస్ట్కి ఎవరికి ఇష్టం లేని అవసరం లేని విడిచిపెట్టిన ధోని అది చిన్న ధోని. అదేం చెప్పండి? చిన్న ధోని. ఆ చిన్న ధోనిలో యేసు ప్రభు వారు కూర్చున్నాడు. ప్రయాణం కొనసాగింది. 107 దావీదు కీర్తన 25వ వచనంలో ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దాని తరంగములు పైకెత్తెను. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దాని తరంగములు పైకెత్తెను. ప్రియులైన దేవుని బిడ్డలారా, తుఫాను రావాలన్నా, శ్రమ రావాలన్నా, గాలి రావాలన్నా దేవుడు సెలవిస్తేనే ఆయన స్వాధీనములోనే ఉన్నాయి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, పెద్ద తుఫాను స్టార్ట్ అయ్యి గాలి విసురుతుంది. ఆయన వెంబడి మరికొన్ని ధోనులున్నాయి. ఆ పెద్ద ధోనుల మీద లేదు తుఫాను, ఈ వైపు ధోనుల మీద లేదు తుఫాను, కానీ యేసు ప్రభు ఉన్న ధోనిలోనే ఉంది పెద్ద తుఫాను. చాలా మంది క్రైస్తవ బిడ్డలు పల్లెటూర్లు అనుకుంటూ ఉంటారు, ప్రభువా ఆ ఇంటి మీదకి రావచ్చుగా శోధన, గా ఇంటి మీదకి రావచ్చుగా, మాకే రావాలనా ప్రభువా అనుకుంటా ఉంటారు. ఆ ధోనిల మీద లేదు తుఫాను, ఈ ధోనిల మీద లేదు తుఫాను. యేసుక్రీస్తు ఉన్న ధోనిలోనే ఉంది తుఫాను. గోరెంట్లలో ఉన్న వాళ్ళు క్రైస్తవ బిడ్డలు చెప్పండి, యేసుక్రీస్తు ఉన్న ధోనిలో ఎందుకు తుఫాను వచ్చింది? గోరెంట్ల బిడ్డలు చెప్పండి, యేసుక్రీస్తు ఉన్న ధోనిలో తుఫాను రావటం ఏంటి? చాలా మంది రాస్తూ ఉంటారు, యేసు ఉన్న ఇంటిలో ఎంత తుఫాను, ఎంత తుఫాను. అరే తుఫాను అయ్యా, ఈయన సంతోషానికి కొడతా ఉన్నాడు. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం, ఎంతో సంతోషం. నిజేనండి, ముమ్మాటికి నిజం. కానీ యేసు ప్రభు ఉన్న ధోనిలో ఎంత తుఫాను, ఎంత తుఫాను. అది ఏంటి అసలు విరుద్ధం కదా. యేసు ప్రభు ఉన్నాడైనా, ఆయన ఎవరు చెప్పండి? సకల సృష్టికర్త, సర్వాధికారము కలిగిన వాడు. ధోనిలో ఉంటుంది ఆ ధోని మీదకి రావడం ఏంటి తుఫాను? ఆ పక్క ధోనుల మీదకి రావచ్చుగా, వీళ్ళ మీదకి రావచ్చుగా, వాళ్ళ మీదకి రావచ్చుగా, మన మనస్వభావం. కానీ ఇప్పుడు గోరెంట్లోలు చెప్తారు, ఖచ్చితంగా చెప్తారా? చెప్పరా? చెప్తారు. చెప్పండి, ఎందుకు వచ్చింది ఆ ధోని మీద తుఫాను? ఎందుకు వచ్చింది చెప్పండి? గోరెంట్లోలు చెప్పండి, నీకు తెలీదా? తెలుసు. ఎందుకు చెప్పాలి? నువ్వే చెప్పుకో, ఏమని చేసుకో అని అర్థం. చెప్పుకోవయ్యా నువ్వే అంటరా? చెప్పండి, చెప్తా మరి. 1 రూపాయి ఇస్తే ఎవరని చెప్తే, లేదా మీరు మనిషికి 1 రూపాయి ఇవ్వాలి, చెప్తారా? యేసు ప్రభు వారు ఉన్న ధోనిలో తుఫాను ఎందుకు వచ్చింది? నేను పాట రాశాను, అందులో వచ్చిన వాళ్ళు ఏంటంటే, సడలిన మా చేతులను బలపరుచయ్యా, కృంగిన మా కాళ్ళను దృఢపరుచయ్యా,
తత్తరిల్లు హృదయాలను ధైర్యపరుసయ్యా, విశ్వాసములో మమ్ము స్థిరపరుసయ్యా. తత్తరిల్లు హృదయాలను ధైర్యపరుసయ్యా, విశ్వాసములో మమ్ము స్థిరపరుచయ్యా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చింది ధ్వనుల తుఫాను? విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఇంకా దేవుడు మహిమ పొందడానికి. శిష్యులను బలపరచడానికి అందులో అది ఒక భాగం. అవన్నీ ఒక భాగాలే, ఇంకా ఒకటి కావాలి. అవన్నీ యేసుక్రీస్తు లోకానికి వచ్చి 2 సార్లు నిద్రపోయాడండి. ఒకటి కలవర సిలువలో, 2వది కలవర సిలువలో నిద్రపోతే ఏమని చెప్పండి? ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. ఎందుకు ఈ చిన్న ధ్వనిలో తుఫాను వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిద్రపోయాడండి. ఏమైనా చెప్పండి? నిద్రపోయాడు. ఆయన తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. నిద్రపోతే ఇజ్రాయేలుల దేవుడు కొనకడు. ఒకవేళ ఇప్పుడు నిద్రపోయింది అనుకో, అక్కడ నుండి ఇక్కడే ఉండి పరదేశులమని పాడేవాడు కూడా అసలే ఉండడుగా, నిజముగా అసలే ఉండడుగా. పాడేటోడు పట్టక పొయ్యటోడు. అందుకనే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఇంకా కొంచెంసేపు అయితే మనం కొనుకుతాం. నిద్రపోయిన ఎంతమంది అంటే చేతులు పడుకొని ఎత్తుతా ఉంటారు. ఒకసారి మా సంఘంలో ఒక అయ్యగారిని పిలిచి ఓల్డ్ నైట్ ప్రేయర్లో పోసారం, అసలు అది గాశారం అండి. వాళ్ళ అంబడోళ్ళు ఉంటారు ఎక్కువ, కూల్చి పని చేసుకునే బిడ్డలు. సాయంత్రానికి వచ్చి వాళ్ళు ఏముంటారు, వచ్చేటప్పుడు దుప్పటి దిండి తెచ్చుకుంటారు వాళ్ళు. అయ్యగారు అన్న ఏమన్నా అనుకొని నువ్వు ఏమన్నా కాక వాళ్ళు వద్దన్నే ఉంటారు. నాకు సిగ్గిపోతుందమ్మా ఎవరన్నా వస్తే అంటే సిగ్గు వెనక పెట్టుకొని వస్తాంలే, ఎందుకంటే నడువు ఆల్చుకుంటాం అయ్యా అంటారు. తెచ్చి ఒక అయ్యగారు ప్రసంగం చేస్తుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, వినలేక దిండి వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నారు అందరు చేర్చిలే. నేను రూమ్లో ప్రార్థన చేసుకుని 2వ ప్రసంగానికి నేను రెడీ అయ్యి వచ్చేవారికి ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోయారు. అప్పుడు నేను అరే రే రే పాపం, సంఘస్తులారా ప్రార్థనలో నా సరిగా కూర్చోండి, ఆహా చక్కగా కూర్చోండి. ప్రార్థనలో నా నిద్రపోయిన ప్రభుది వెనులు రావండి, ప్రార్థనలో నా నిద్రపోయిన ప్రభుది వెనులు రావండి. సంఘస్తులారా ప్రార్థనలో నా సరిగా కూర్చోండి, ఆహా చక్కగా కూర్చోండి అంటారు. అందరు దగ్గర దిగి లేచి వాళ్ళు కూడా నేర్చుకున్నారు. వాళ్ళే వాళ్ళు కూడా పాడుతా ఉన్నారు. ప్రార్థనలో నా నిద్రపోయిన ప్రభుది వెనలో రావండి. మరి నిద్రపోయింది దేవుడు? నేనా? నేనేనండి. వాళ్ళు దగ్గర దగ్గర దులుపుకొని కళ్ళు దుడుచుకొని వాళ్ళు బ్రహ్మాండంగా వాడేస్తారు నాతో కలిసి. వాళ్ళు పాడతారు అనుకుంటూనే ఉన్నా పాడితే, ప్రార్థనలో నిద్రపోయిన ప్రభుది వెనలో రావండి. నిద్రపోయింది దేవుడు? మరి అలాంటి వాళ్ళు మన వాళ్ళు, మన మన క్రైస్తవ బిడ్డలు నిద్రపోయేటోళ్ళే. మనం నిద్రపోతే కొంచెం ప్రమాదం. ఏం ప్రమాదం అంటే సింపిరి గుడ్డలు వస్తాయి కాకపోతే. కానీ ఏసయ్య నిద్రపోతే పెద్ద తుఫాన్. ఒకసారి సైకిల్ మీద ఒక కుర్రోడు యవనస్తుడు నన్న నన్న డన్న నన్న నన్న అనుకుని పోతాడంట. ఈలో ఒక పెద్ద డొంగురు డొంగురు లారీ వచ్చి కొంచెం గుద్దాడు అట్లాని వాడి స్టీరింగ్ ఇట్లా కానీ ఇడిపోయి బోర్ల వాడి ప్రభు ప్రభు ప్రభు. అంతకుముందు నన్నను నన్ను 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 ఎప్పుడైతే లారీ కొంచెం ఇట్లా అన్నదో బోర్ల పడి ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? అంతకుముందు నీకు తెలుసు ఆ పాట ఏంటో. ఇట్లా అనుకుంటూ పోయా. ఎప్పుడైతే ప్రమాదం వచ్చిందో ఎవరు కావాలి చెప్పండి? యేసు ప్రభు కావాలి. ఈ యేసు ప్రభుని వెంబడిస్తున్న శిష్యులు ఓడలో చక్కగా కూర్చొని ధోనిలో ప్రయాణం, మంచి గాలిలో చక్కటి గాలి మంచిగా ప్రయాణం చేస్తాము. అరే ఓరి పేతురు
మొన్న గట్ సైడ్ వెళ్ళానరా నేను, గిట్ ఒకసారి పోయినరా, ఇటు ఒకసారి పోయినరా, అరే యోహన్ నేను కూడా గిట్టిపోయినరా అనుకుంటా పోతూ ఉండొచ్చు. మాట్లాడ చల్లటి గాలి వస్తే ఆగుతారా, ప్రశాంతంగా ఉంటే లేనిపోని మాటలు వచ్చేస్తాయి. ఎన్నో 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 అని చిరంజీవి గారు ఏమి ధ్యానం చేసిండ్ర, మనం ఇంత పెద్ద సేవ పడ్డదారు ఇక్కడ పనికి మళ్ళీ మాటలు వస్తూనే ఉంటాయి రోడ్డు మీద పడిస్తాలి కానీ అటు చూస్తాంగా. అందుకని వీళ్ళు ఇలా మాట్లాడకుండా పోతా ఉంటే దేవుడు కింద కూర్చొని వీళ్ళకి ఒక్కోసారి గుర్తు చేయాలిగా, మరి వీళ్ళకి ఒకసారి గుర్తు చేస్తే బాగుంటుంది అని ఆయన సెలవీయగా గాలి ఒక్కసారి ఎయ్య అన్నాడంతే. అంతకుముందు చక్కగా ప్రయాణం, ఎప్పుడైతే గాలి వచ్చిందో ప్రభు ఎక్కడికి వచ్చారు చెప్పండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చారండి. ఇంతకు మీకు ఓ విషయం చెప్తున్నాను, దోనెలో యేసు క్రీస్తు అమరమున తడగన మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడండి. ఇప్పుడు పెద్ద తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆ దోనెలో కూర్చుని ఉన్నారా నిలబడి ఉన్నారా చెప్పండి. కూర్చొని ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, యేసు ప్రభు శిష్యులు అంత కూర్చొని ఉన్నారండి అన్నారు. నిలబడి ఉన్నారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, అటు ఇటు కాని వాళ్ళు ఎత్తండి, అటు ఇటు కాని వాళ్ళు ఎక్కువ ఉన్నారులేండి. సరే నేనే చెప్తాను, మా ఇంటి పక్కన ఒక ఆమె ఇల్లు కాలుతా ఉంది భయంకరంగా. ఆమె ఒక కుర్చీ బయటికి తెచ్చుకొని కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని, ఏమండి జస్ట్ మా ఇల్లుని కొంచెం రక్షించగలరా, కొంచెం సహాయం చేయగలరా అంతా ఉందండి. అంటారా అట్లా, ఏమండి చిన్న సహాయం చేయండి స్టైల్గా, జస్ట్ హెల్ప్ హెల్ప్ అండి హెల్ప్. ఇసురుకుంటా అనగలదా, ఎట్టుంటుంది ఆ పరిస్థితి ఎట్టుంటుంది చెప్పండి. అయ్యలారా భయం, మా కుటుంబాన్ని రక్షించండి. ఎవరికైనా ప్రాణాభయం ఉంటుందండి, ఉండదా? చిన్న పాంపిల్లిట్ రానియండి ఉంటారు ఎవరన్నాడా, పాంపిల్లు కప్ప రానియండి ఇంతకీ ఓ పరుగెత్తుతూనే ఉంటారు, అటే 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 భయం. మరణం అంటే ఎవరికైనా భయమేనండి, కానీ ఆ భయాన్ని తీశాడు, మరణాన్ని గెలిచాడు యేసయ్య. స్తోత్రం. క్రైస్తవుడికి మరణ భయం తీసేశాడు దేవుడు, జయాన్ని పొంది జయశీలుడయ్యాడు క్రీస్తు. ఇక క్రైస్తవుడికి మరణం మరి భయమే, మళ్ళీ లేదంటాం అన్ని చేస్తాం మళ్ళీ భయపడుతూనే ఉంటాం. ప్రియులైన దేవుని బిడ్డలారా, వీళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి బోధకుడా ఏమన్నా నశించిపోతున్నాం నీకు చింత లేదా అని వారు ఆయనను లేపిరి అని ఉంది బైబుల్లో. వారు ఆయన యొద్దకు వచ్చి మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని వారు ఆయనను లేపిరి. చాలా మంది కుటుంబాల్లో యేసయ్యని నిద్ర పెడుతుంటారు. ఎందుకు ఒక్కొక్క కుటుంబాలలో శోధనలు వస్తూ ఉంటాయంటే యేసుని నిద్ర పెడితేనే శోధన వస్తుంది. ప్రభు ఎంత తగ్గించుకున్నాడంటే స్నేహితుడిగా తగ్గించుకున్నాడు. తల్లిదండ్రులకి మా నాన్న ఉన్నారని, డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని అనుకోండి, డాడీ ఏం చేస్తాడు, ఉన్న పండ్లు 16 కిందనే పడిపోయేటట్టు అంతాడు. కానీ ఎవరో చెప్తాం అసలు రహస్యమంతా, అరే బ్రదర్ మన ఎట్టనే నువ్వు చేయరా, ఓ లెటర్ ఇచ్చిరా పోయి, లెటర్లు ఇవ్వటం కానీ సీక్రెట్ ఏదన్నా ప్రమాదమైనా ఏది జరిగినా చెప్పుకునేది ఎవరు చెప్పుకుంటారు చెప్పండి, ఎక్కువ ఎవరు చెప్తారు, స్నేహితులకి చెప్పాలి చెప్పుకుంటారండి. కనుక యేసయ్య ఎవరు చెప్పండి, స్నేహితుడుగా తగ్గించుకున్నాడండి. ఏ విషయమైనా నేను చెప్పాలి కానీ మనవాళ్ళు చెప్పరు. పొద్దున్నే లేచి ఒకసారి చెప్తారు కొంతమంది, ప్రభా సూత్రం సూత్రం, రాత్రి అంతా నీ బంగారు దేవదూతల్ని కంచెగా ఉంచావు, పగలంతా నీ తోడుపాటు మాకు అనుగ్రహించండి, ఏసునాలు అడుస్తున్నాం తండ్రి ఆమె. నువ్వు విను వినకపో, నేనే చెప్పినా నేను పోతాను ప్రభు, ఇక మన పని మనం చేసుకోవటమి. మా ఊర్లో ఒక లంబడైనకి తేలిగరిచింది కరవకు ముందు నేను ఎప్పుడూ ఎదురుగా అవుతా ఉండే నాయకుడా,
యేసు ప్రభు నామన వాడెవడ్రా మాడును మావు దేవుళ్ళు అందరూ ఏమనుకుంటారా నేను యేసు ప్రభు నమ్మితే అనేటోడు. అరే లంబడోళ్ళని ఎవరిని మాట్లాడినా మంత్రిని కూడా అరే అంటారు వాళ్ళు. వాళ్ళ అలవాటు అది. అరే అన్నాకనే తర్వాత అయ్యా అంటారు. ముందు అరే అయ్యా, అరే అయ్యా అంతే. వాళ్ళు నన్ను అరే అయ్యా. ఒకరోజు తేలిక అరిసింది, ఇద్దరు బట్టిన ఆగటాలే ఎగురుకుంటా పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇక ఇదే సందు వాళ్ళ దేవుళ్ళు అంది తీయాలి అనుకున్న నేను. నేను చెప్పినట్టు చెప్పాయా, నేను చెప్పినట్టు చెప్పాయా అంటాడు. వాడు అంటది మా దేవుడు దేవుడు కాదు, మా దేవుడు దేవుడు కాదు. నేను చిన్న చెప్తాంటే వాడు గట్టే చెప్తుండు. మా దేవుడు బట్టి రాయి, మా దేవుడు బట్టి రాయి. వాడితో తిట్టించి వాళ్ళ దేవుడిని తిట్టి 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 యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు నిజమైన దేవుడు. వాడు డబల్ చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వే నిజమైన దేవుడివి, నువ్వే నిజమైన దేవుడు యేసుప్రభువా. నైసాన్ని తీసేయి, నైసాన్ని తీసేయి. వేసినాడు అడుగుతుంది అంటారు, వేసినాడు అడుగుతుంది అంటారు. చూసుకో పోయిందండి, పోయింది. ఆ రోజు పోయిండు, ఇంకా అడ్రస్ లేడు వాడు. ఒకరోజు నాకు కలిసి ఏమయ్యా మళ్ళీ నిజమైన దేవుడిని మర్చిపోయినావంటే మా దేవుడు కదా, మళ్ళీ కరవాలి నీకు తేలు. ఏం చేయాలి చెప్పండి, మళ్ళీ వాడిని తేలుగరిత్తేనే వస్తాడు. మానవుడికి మేలు జరిగితే మర్చిపోతాడు, కీడు జరిగితే పరిగెత్తుకొని వస్తాడండి. క్రీస్తునందు దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి కుటుంబంలో శోధనలు కలుగుతున్నాయి. గాలి అనగా శోధన అనర్థం, తుఫాను శోధన. ఎందుకు ఈ గాలి తుఫాను? యేసుక్రీస్తు ఉన్న ధ్వనిలో వచ్చింది. ఎందుకు యేసుక్రీస్తు ఉన్న ధ్వనిలో వచ్చిందంటే, యేసుక్రీస్తుని వీళ్ళు ఏం చేశారు చెప్పండి. ప్రభువా, ప్రభువా నువ్వు పండుకో, నేను సినిమా పోయిచ్చిందాక. నేను అసలే బయట పనికి పోతున్నా ప్రభువా. ఏం పనికి? బయట ఎన్నో పనులు ఉంటాయి, ఆ పనులా పోతానా, నువ్వు మాత్రం ఇక్కడే పడుకో అంటాం. అందుకే తుఫాన్లు వస్తూ ఉంటాయి. యేసుతో ఒక ఊరు నేను వెళ్ళానండి, ఆ ఊరు పేరు రాజోలు. ఏ ఊరు చెప్పండి? రాజోలు. అదంతా ఆంధ్ర ఏరియా కదా, వాళ్ళ భాష కొంచెం యాసగా ఉంటుంది. నేను రెండింటి వరకు మెసేజ్ ఇచ్చి పైన ఓ రూమ్ ఇస్తే పోయి పడుకుందామని వెళ్ళా. నా పక్కనే పండు ప్రేమ కుమార్ గారు వచ్చాడు, ఆయన ఉన్నాడు. ఆయన్ని లేపితే బాగు, పోయిపోయి నన్ను లేపింది. బాబన్న గారు, ముసలమ్మ అన్ని మెట్లెక్కి వచ్చింది కదా అని, అమ్మ ఏంటమ్మా అని తలుపు తీశా. ఒక్క 5 నిమిషాలు మాట్లాడేస్తానండి. 5 నిమిషాలే కదా రా అమ్మా, దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, బాబన్న గారే మా పెద్ద మనవడండి, చాలా బాగా లేడండి, మా చిన్న మనవడండి అని నా ముఖం మీద ఇయ్యటం మొదలుపెట్టింది. రెండింటికి వచ్చిన ముసలమ్మ 5 అయినా పోటల్లే, నా చేతులు అదింపట్టి నేను అట్టనే కళ్ళు గట్టిగా నోరు మూసుకొని చేరా. నోరు తెరితే ఆమెను ఆ ఉమ్మి నాను ఎట్లా పడేటట్టుంది, గట్టిగా అట్లా అదింపట్టి చెప్తా ఉంది, మూతిలో మూతి పెట్టి. కంపు వాసన నోరు, పెంట దెబ్బలాగా అయింది నా ముఖం. 5 అయినా పోటల్లే, ఉండి 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 గట్టిగా అరిసిన అని కిందన్న అయ్యగారులంతా పండు ప్రేమకారు వీళ్ళంతా లేచి ఉరికొచ్చారు. ఏం జరిగిందంటే, ఏమన్నా చంపుతుంది అన్న, మెడకాయ పసి పిసుకుతుంది, దెయ్యమా ఏంది మనిషి అన్న. అంటే ఏం ముసలమ్మ అటెండ్ చేస్తాను అంటే, లేదు బాపయ్య గారితో మాట్లాడుతాను అంటుందామా. నీకు దండం పెడితే పో అమ్మ అంటే తెల్లారిందండి, తెల్లారిన నిద్రపోనియదు, అటు మెడకాయ పోనియదు, ఇటు పోనియదు. 3 సబ్బులు పోయిందా తోమినా వాసన పోలే, ఖర్చీపు అంతా తుడిసి పడేసిన, సబ్బు పెట్టి కడిగినా పోలేదండి. ఆ రోజంతా వాసన వాసన ముఖం అంతా. నిద్ర వస్తుందండి. యేసుక్రీస్తుని శోధించాలి. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తుని శోధించాలి. ప్రభువా మాట్లాడాలి, నీతో నడుస్తూ మాట్లాడాలి, కూర్చొని మాట్లాడాలి, పడుకొని మాట్లాడాలి, ఇంకా పనిచేస్తూ మాట్లాడాలి, నడుస్తూ మాట్లాడాలి. మనం అట్లా చేస్తారా? అట్లా చెయ్యకపోతే తుఫాను వస్తుంది. ఏసయ్యని మనవదు, ఈ చిన్న ధోనిలో ఉన్న ఏసయ్యని నిద్రపోవటానికి వీలు లేదు. ఎప్పుడు ఏసయ్యని మనం మాట్లాడుతూ ఉండాలి.
మనతో ఆయన మాట్లాడటానికి చాలా ఇష్టపడతాడండి. మనం ఆయనతో ఏం మాటలు చెప్తామా అని వినాలని వింటాడు. రెండవది మాట్లాడాలని ఇష్టపడతాడు. మనం ఈ మధ్య మనం ఏం చెప్తుంటే చెప్పడం వరకే, ఇంకా ఆయనతో మాట్లాడేది మన మాటలు చెప్పు వెళ్ళిపోవటమే. కనుక ఈ చిన్న దూనెలలో తుఫాను వస్తుంది. మార్తా మరియలు, మార్తా కొంచెం స్పీడ్ అండి, మరియ కొంచెం ఆలస్యం, నెమ్మది పొరాలనుకుందాం. దైవ జ్ఞానం, బైబులు జ్ఞానం ఎరిగిన బిడ్డ. అయితే లాజర్ చెప్పినప్పుడు యేసుప్రభు ప్రయాణమై వస్తున్నప్పుడు మార్త పరుగెత్తుకొని వెళ్ళి యేసుప్రభుని చూసి ఆయన పాదాల మీద పడి రోడ్డు మీద ఇంటికి వచ్చిన దాకా ఉండదుగా. ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఒక మాట అంటే తట్టుకోలేరండి. ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కనిపించారనుకోండి, ఏమవుతా చెప్పండి, ఏడుపు వచ్చేస్తుంది, పట్టుకొని ఏడుస్తారు. మా సైడ్ అయితే లంబడోళ్ళు గట్టిగా. యేసు ప్రభు దగ్గరికి పరుగెత్తుకొని వెళ్ళి ఆయనను చూసి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు అన్నదండి. ఎక్కడ మాట మాట్లాడింది? రోడ్డు మీద. వాళ్ళ ఇంటికాడ కాదు. అంటే రోడ్డు మీద ఉంటే సావాడా వాళ్ళ తమ్ముడు? ఎక్కడా? ఎక్కడ? ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు సావకుండును. ఎక్కడ ఉండిన ఎడల? ఇక్కడ. ఇక్కడ ప్రభువా నీవిక్కడుంటే ప్రమాదము. ప్రభు ఇక్కడున్నాడనుకోండి, ప్రభు ఇక్కడ మెలుకుతూ ఉంటే తుఫాను వస్తుందా? కొంతమందికి తుఫాను వస్తుంది. తుఫాను వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే వస్తువులు కుదబెట్టడం, అప్పులు తెచ్చుకోవడం, ఇలాంటి సమస్యలకి గురవుతూ ఉంటారు. కొన్ని పేద కుటుంబాలను చూస్తే తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఏం చేశారు చెప్పండి? వారు ఆయన యొద్దకు వచ్చారు. అప్పు కోసం పోలే, కష్టాలు ఉన్నాయని పోలే, లేకపోతే బాధలు చెప్పుకోవడానికి వేరే వ్యక్తి దగ్గరికి పోలే, బంగారం కోసం పోలే. ఎవరి కోసం వచ్చారు చెప్పండి? యేసయ్య దగ్గరికి. తుఫాను వస్తున్నా, ఏ కుటుంబంలో ఇలాంటి సమస్యలున్నా యేసుక్రీస్తుని లేపడం నేర్చుకోవాలి. ఎలా లేపాలి అంటే మోకరించాలి. ఏం చేయాలి చెప్పండి? చేతులు జోడించాలి. అప్పుడు మీరు నాతో కలిసి పాడండి. సడలిన మా చేతులను బలపరుచయ్యా, కృంగిన మా కాళ్ళను దృఢపరుచయ్యా. సడలిన మా చేతులను బలపరుచయ్యా, కృంగిన మా కాళ్ళను దృఢపరుచయ్యా. కత్తరిల్లు హృదయాలను ధైర్యపరుచయ్యా, విశ్వాసములో మమ్ము స్థిరపరుచయ్యా. కత్తరిల్లు హృదయాలను ధైర్యపరుచయ్యా, విశ్వాసములో మమ్ము స్థిరపరుచయ్యా. ఐక్యతను ఇయ్యవా ప్రభు, సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు. ఐక్యతను ఇయ్యవా ప్రభు. ఆమేన్. ప్రార్థన చేయటం కాళ్ళు చాలా మంది చాలా రీతిలుగా చేస్తూ ఉంటారు. లేఖనానుసారం ఏంటంటే మోకాళ్ళుని అంటే మోకాళ్ళ మీద చేతులు పైకెత్తాలి, మోకాళ్ళ మీద ఉండాలి. ఎద్దులాగను ఆమూతులాగను అటు కూర్చొని ఇటు కూర్చొని కాదు, కాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ఏసయ్యని లేపడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభు లేస్తాడో తుఫాను ఉండదండి, గాలి ఉండదు. యేసుని లేపడం నేర్చుకోవాలి. అపొస్తలుడైన పౌలు, కొందరు ఖైదీలు ప్రయాణం చేస్తున్నారు సముద్రంలో. అపొస్తల కార్యాలు 27:2 వచనంలో ఉంటుంది. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను చెలరేగింది, వాడ పగిలిపోతుంది, ఆహార వస్తువులన్నీ నీటిలో పడేస్తున్నారు. ఆహార వస్తువులన్నీ నీటిలో పడేసేవు, అలకగా చేస్తున్నారు వాళ్ళ వాడని. ఇక ఎవరికి గ్యారంటీ లేదు, అందరూ చచ్చిపోతాం అనుకుని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు తప్పించుకోండి, ఇలా భటుల్ని భటులు ఖైదీల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, తప్పించుకోవాలని కొందరు ప్రయత్నం.
కొందరు చచ్చిపోతామని భయపడుతున్నారు, కలిబిలైపోతున్నారు ఆ వాడలో ఉన్న ప్రజలు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌల్ని ఆవరించి పౌల్తో మాట్లాడిస్తున్నాడు. అప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు, అయ్యలారా ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకోండి, నేను ఎవరిని వాడను, నేను ఎవరిని సేవించుచున్నాను. అయ్యలారా ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి. ఓ అమ్మలారా, సహోదరులారా, తుఫాను శోధనలు కష్టాలతో బాధపడుతున్న దేవుని బిడ్డలారా, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి. మీరెవరండి? మీరెవరు? ఛాలెంజ్గా చెప్పాలి క్రైస్తవ బిడ్డలమని. సర్వోన్నతుడైన దేవుని బిడ్డలం, దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించినాడు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు, నా దేవుడు విడిపించగలిగిన దేవుడు, నా దేవుడు రక్షించగలిగిన దేవుడు, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు. అంతటి దేవుని బిడ్డలమైన మనం ఎంత ఛాలెంజ్గా ఉండాలి. దొంగ ముసుగులు వేసుకొని యాక్షన్లు చేస్తారు కొంతమంది. వందనాలండి. ఏమై అట్టయిపోయినా రెండు రోజులు ఏంది అన్నం లేక అరిగిపోయిన సిలిపరి చేసుకొని ఇంటికి పోతే స్కూటర్ ఉంటుంది, షూ ఉంటాయి. మా సైడ్ అలాంటి దొంగ భక్తులు తయారయ్యారు ఖమ్మం జిల్లాలో. నేనైతే అంత సిగ్గుపడుతున్నా, యాక్షన్ చేయటం నాకు అలవాటు ఉండదు, డైరెక్టే. అందుకే ఇప్పుడు పాటలు పాడేటప్పుడు పాడ పాడుతుండేవాడిని. తుపాకీ రాజ్యం రన్ను, నువ్వు తుపాను బయలేవరన్నా అన్నా, తుపాకీ రాజ్యం రన్ను, నువ్వు తుపాను బయలేవరన్నా. ఆమెన్. తుపాకీ రాజ్యంలో తుపాకయే లేవాలి అనేది ఒకప్పుడు నా సిద్ధాంతం. ఎదురుగానే ఉండాలి, డైరెక్ట్గా మాట్లాడాలి, చిన్నగా నడవాలి, సూటిగా చెప్పాలి. లోలోన ఒకటి బయటికి ఒకటి వద్దు. యథార్థత కావాలి క్రీస్తుకి, యథార్థత కావాలి. యథార్థత కలిగిన దైవజనుడు, ఛాలెంజ్ కలిగిన దైవజనుడు, నీతిమంతుడైన దైవజనుడు సింహాల బోన్లో వేశారు ఆయనని. ఆవురు ఆవురు అంటున్నాయి ఆకలికి సింహాలు. అందులో వేస్తే చాలా సింపుల్గా వెళ్ళాడు అంత అందులోకి. సింహాలు ఉండొచ్చి అంటున్నాయి, నోర్లు మూసాడు దేవుడు. ఎక్కడికైతే వెళ్ళో షడ్రక్ మేషక్ అబద్నగోరు దిశపై అగ్నిగుండంలో పడేశారు. అవసరమైతే అగ్నిగుండంలో నుండి విడిపించగలిగిన వాడు నా దేవుడు. ఛాలెంజ్గా బ్రతికారండి ఆనాడు సేవకులు. తక్కువ మాటలు మాట్లాడలే, యాక్షన్ జీవితం లేదు వారి జీవితంలో. నేనెవరిని వాడను, నేను ఎవరిని సేవించుచున్నాను, నా దేవుడు నా వాడని ముంచడు, నా దేవుడు నా జీవితాన్ని పాడు చేయడు, నా దేవుడు నాకు నాశనాన్ని తీసుకురాడు. దావీదు అంటాడు, ఆయన నన్ను కఠినముగా శిక్షించను గాని మరణానికి. నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నేను ఎవరిని వాడను? అమ్మలారా, ఓ అయ్యలారా, ఇకనైనా నువ్వు ధైర్యం తెచ్చుకోండి, ఇకనైనా నువ్వు ధైర్యం తెచ్చుకోండి. మీకు ఏ హాని కలగదు, ఏ హాని కలగదు. ధైర్యం తెచ్చుకోండి. మీరెవరు? మీరెవరు? మీరు దేవుని బిడ్డల, దేవుని పిల్లలని నేనే సెలవిచ్చాను. అందుకు మే యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 10:32, మీరు దైవములని నేనే అంటే నన్ను మీ ధర్మశాస్త్రంలో రాయబడి లేదా? మీరు దైవములు, దేవుని సారూప్యము కలిగిన వారు, దేవునితో నడిచేవారు, దేవుని మనస్సు కలిగిన వారు, దేవుణ్ణి చూపెట్టేవారు, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తులో జీవించేవారు దైవములు. మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి లేదా? ఎక్కడ? 82 కీర్తన గ్రంథం 6వ వచనంలో, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులని
నేనే సెలవు ఇచ్చి ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఎంత ధైర్యం ఉండాలి క్రైస్తవుడికి, తుఫాను రాగానే బాధపడిపోతాం. అల్లెల చేత నా పడవ చలరేగి కుమిలనే, నిలకడలేక నానావాళ్ళు నాదు నావలు కాలిడుము, శక్తినియుము కరుణ చూపి యేసు నాపై క్రాంతినియుము. ఆమెన్. అలలు వస్తూ ఉంటే కదిలిపోతా ఉంటారు. ఈనాడు అలలు కదిలిపోతూ ఉంటారు, గాలి వస్తే కదిలిపోతారు. యేసు ప్రభు దగ్గరికి యోహాను శిష్యులు వచ్చారు. యేసు ప్రభు సేవ చేస్తున్నప్పుడు యోహాను శిరసాల్లో ఉన్నాడు. యోహాను శిరసాల్లో ఉండి తన శిష్యుల్ని పిలిచి, మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పిరండి అన్నాడు. రాబోవు వాడవు నీవేనా, ఇంకా ఎవరి కోసమైనా మేము చూడాలా, అడిగి రాపోండి అన్నారండి. యేసు ప్రభు దేవుని కుమారుడని భయం చెప్పాడు. యోర్దన్ నదిలో బాప్టిజం ఇచ్చాడు. నీ చెప్పుల వారు నిప్పుటకు నేను యోగ్యుణ్ణి కాదన్నాడు. తగ్గించుకున్నాడు, దేవుని కుమారుడు అన్నాడు, సాక్ష్యం ఇచ్చాడు, ఆయనని గురించి ఎంతరగా చెప్పాడు. అచ్చంటి యోహాను శిరసాల్లో బంధించిన తర్వాత తన శిష్యుల్ని పిలిచి, యేసు ప్రభు దగ్గరికి మీరు వెళ్ళి, రాబోవాడవు నీవేనా, ఇంకెవరి కోసమైనా మేము. ఎంత తేలిక ప్రశ్న, సిగ్గుకరమైన విషయం. మూఢనమ్మకాలు, అవిశ్వాసం. ప్రభు చాలా దుఃఖపడిపోయి ఉంటాడు మనసులో. అప్పుడు యేసు ప్రభు, గుంటివారు నడుస్తున్నారని చెప్పండి, గుడ్డివారు చూస్తున్నారని చెప్పండి, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారని చెప్పండి, మూగవారు మాట్లాడుతున్నారని చెప్పండి, ఇవన్నీ జరుగుతున్నాయని వెళ్ళి చెప్పండి అన్నప్పుడు, వారు వెళ్తుంటే కొందరు ఇంకా బయలుదేరి వెళ్తుంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అడవిలో కదులుతున్న రెల్లుని వెతుకుటకు వెళుతున్నారా? కదులుతున్న రెల్లు యోహాను, కదిలిపోనివాడు క్రైస్తవుడు. స్తోత్రం చెప్పండి. కదలొద్దు. 125 దావీదు కీర్తనల మొదటి వచనంలో, యెహోవా యందు నమ్మకం ఉంచిన వాడు నిత్యము నిలుసు సియోను కొండ వలె ఉండాలి. నిత్యము నిలుసు సియోను కొండ. క్రైస్తవుడు నిలబడి ఉండాలి. ఈయన గారు మాట చెప్తా అటు ఆయన అటు పట్టం, ఇక అటు ఎందుకండి, వేస్ట్ బాబన్న, వేస్ట్ పర్సన్, శిష్యుషి అనవసరం, అటు తిరిగిపోతాను, మా సేటర్ నీకు 150 ఇస్తారా, ఇటు పోవటం, 150 అటు తడు పోవటం, ఈ అయ్యగారు ఎక్కువ ఇస్తాడంట జీతం నెలకి, ఇటు పోవటం. వీళ్ళు కొంచెం ప్రసంగం చేసేటప్పుడు 100 రూపాయలు ఇస్తాం నెల నెలకి, ముసలోళ్ళందరూ రాండి అంటే చాలు, ఒరకటివి ఎంతకాలం ఇస్తారు, సచ్చిందాక ఇస్తారా, ఎర్రని చూపెట్టడం ప్రజలకి. కదిలిపోవద్దు రెల్లు. నిత్యము నడుచు సియోను కొండలా ఉండాలి క్రైస్తవుడి జీవితం. దేవుని బిడ్డల జీవితం అలా ఉంటుంది. యేసుక్రీస్తు లోకానికి వచ్చి యూదుల్ని, శాస్త్రులు, పరిసయ్యులను అల్లాడిచ్చాడు. ఆయనలో గింత కూడా ఏం పట్టుకోలేకపోయారు. ఛాలెంజ్ చేసి బ్రతికాడు ఈ లోకంలో. క్రైస్తవుడు ఛాలెంజ్గా బ్రతకాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేనెవని వాడను, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలిగిన దేవుణ్ణి కుమారుణ్ణి. నేను ఎవరిని సేవించుచున్నాను? ఈ తుఫాన్లో నుండి దేవుడు నన్ను రక్షించగలడు. ఓ ఎలారా, మిమ్మల్ని రక్షించగలడు. ఓ అమ్మలారా, మిమ్మల్ని రక్షించగలడు. మీరు భయపడకండి, మీకే గాని మీ ఓడకే గాని ప్రాణాన్ని కలగదు. నేను ఎవని వాడను, నేను ఎవరిని సేవించుచున్నాను, అలాంటి మాట చెప్పే క్రైస్తవులు కావాలి. ఛాలెంజ్గా బ్రతికే క్రైస్తవ జీవితం కావాలి. తుఫాను వచ్చేస్తుందంటే పరుగెత్తుతూ ఉంటాం, కలవర పడిపోతుంటాం. సావు ఏమవుతుంది? ప్రభు దగ్గరికి పోతాం, ప్రభు దగ్గరికి వెళ్తామండి. ఆడబిడ్డలు ఉన్నారంటే, అత్తగారింటి నుండి తల్లిగారింటికి వెళ్ళాలంటే
రెండు రోజులు బట్టి తయారవుతారండి. పప్పులని తల్లిదండ్రులకి ఏమో తీసుకెళ్ళి బట్టలు కొని శుభ్రం చేసుకొని రేపు వెళ్ళాలి. ఆ తల్లిగారింటికాడ చిన్న గుడిసె జావగాసిపోసిన పర్వాలే, కానీ తల్లిగారి ఇల్లు అనగానే ఆడబిడ్డలకు ఒక రకమైన ప్రేమ కనిపించిన తల్లిదండ్రులు కదా వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిగారింటికి వెళ్ళవలసిన వారికి అబ్బో నేను వెళ్ళనండి, ఏమండి నేను వెళ్ళను అంటారా భర్తల దగ్గర? ఏమండి మా తల్లిదండ్రుల దగ్గరికి నేను అసలు వెళ్ళనండి, మీరు పంపించిన వెళ్ళను, డబ్బులు ఇచ్చిన వెళ్ళనండి అంటారు ఎవరన్నా? ఏమి ఇవ్వకపోయినా నడిచైనా పోతారండి, పోరు. ఏమి ఇవ్వకపోయినా నడిచైనా తల్లిదండ్రులకి అలాంటి ప్రేమ బిడ్డలకి. మరి యేసు ప్రభు మన తండ్రి అండి, యేసు ప్రభు రా ఇల్లు మన ఇల్లు అండి, ఆ రాజ్యం మన రాజ్యం. పోవటానికి ఎందుకు భయపడం, భయపడటం ఎందుకు? ఇప్పుడు స్వస్థత ప్రార్థనను నా కళ్ళు సరిగ్గా కనిపెట్టాలే, మళ్ళీ ముట్టయ్యా నన్ను కొంచెం ఏండి ముట్టు, ముట్టితే ఇంకందరూ చూసి సాపిచ్చొచ్చు తెట్టొచ్చు. పోనీ రాదు కళ్ళు ఏమవుతుంది, ఇంతకాలం చూసాం కదా 90 సంవత్సరాలు, కానీ పోనీయో అబ్బో ఎందుకైనా మంచిది, ముట్టు ముట్టు ముట్టయ్యా నా నోరు ముట్టు బాగా తిట్టాలని. మా తల్లులు స్వస్థత ప్రార్థన అంటే చాలు కానీ ఓ గుంపులు గుంపులు చేస్తూ ఉంటాం. పరలోకం పోవటానికి ఎందుకు భయం, ప్రభు దగ్గర పోవటానికి ఎందుకు భయం? ఓసారి నేను ఒక ఊరు వెళ్ళానండి, స్నేహితులందరూ సేవకులు వెళ్ళిపోయారు, నేను ఒక్కడినే వెళ్ళాను. అరే నా ఒక్కడు ఎమ్మటి ఎవరు లేరా బాబు అనుకుంటేనే నేను ఉన్న కదా అన్నట్టు ప్రేరేపణ కలిగింది యేసు ప్రభు. అప్పుడు నేను ఏ నడుతును నా యేసుతో కలిసి నడుతును నా యేసుతో కలిసి నడుతును నా సిలువానెత్తుకొని నడుతును ఇలలో నా యేసుని ప్రకటింతును నా సిలువానెత్తుకొని నడుతును ఇలలో నా యేసుని ప్రకటింతును నడుతును నా యేసుతో కలిసి నడుతును. ఆమేన్. ఎవరితో నడవాలి? యేసుతో నడుస్తాను. శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఏ రాని నా యేసుతో నడుస్తాను. నా జీవితంలో ఒక తీర్మానం, యేసుతో ఉంటే ప్రమాదము లేదు, కానీ యేసుని నిద్రపెడితేనే ప్రమాదం. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఛాలెంజ్గా బ్రతకాలి. దేవుని బిడ్డలం తుఫాను వచ్చినప్పుడు ఎక్కడికి పోయామండి? ఇవ్వండి మళ్ళీ ఎత్తకండి, ఇక అడ్రస్ లేదు మళ్ళీ అడగండి. ఇది కాదండి, యేసయ్య దగ్గరికి వచ్చేసి చేతులు జోడించి ప్రభువా ప్రభువా నా ఇంట్లో తుఫాను వచ్చింది నాయన, ఒక్కసారి లే మళ్ళీ పడుకుందు కానీ మళ్ళీ పడుకోబెట్టు దేశయ్యని, ఇలా కూర్చోబెట్టు నడిపించు, మాట్లాడుతూనే ఉండాలి. ఎప్పుడు ప్రభుతో మాట్లాడుతుంటే ప్రభుకి నిద్ర రాదు, మనకు తుఫాను లేదు. ఆయన లేచి ఏం చేశాడు? ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి తక్షణమే సెకండ్లో అంత పెద్ద గాలి తుఫాను ఆగిపోయిందండి. ఎంతటి శక్తి! ఈయన ఎవరు? అంతకుముందు ఏమనుకున్నారు మరి? అంటే డూప్లికేట్ లెక్కే ఇదంతా, అంతేగా. అంతకుముందు ఈయన ఎవరు? గాలి తుఫాను ఈయనకు లోబడుతున్నాయని ఒకనికొకడు చెప్పుకుంటాట, అందుకే వచ్చింది తుఫాను. వాళ్ళు నిజం తెలుసుకోవాలిగా, వాళ్ళు నిజమేంటో తెలుసుకోవాలిగా. ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తే తుఫాను ఆపం అంటే ఆగిపోతుంది. ప్రతి వారి జీవితంలో ఇలాంటి తుఫానులు చెలరేగుతూనే ఉంటాయి. కారణం చెప్పండి. దేవుడు నిద్రిస్తేనే తుఫాను, ఆయన నిద్ర లేకపోతే తుఫాను రాదు. కనుక మనం ఎడతెగక ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థించాలి, యేసుతో మాట్లాడాలి.
ఒకప్పుడు నేను యేసుతో మాట్లాడేవాడిని. ఎట్లాగ తెలుసా? యేసుప్రభా బాగున్నా, యేసుప్రభా రోడ్డు ఏమిటి యేసుప్రభా అనుకుంటే మాట్లాడకుండా పోతుంటే చూసేటప్పుడు ఎట్లుంటుంది? అయిపోయింది బాబున్న పని, అయిపోయింది పాపం. ఏం చేస్తాడు? మెంటల్గా వెర్రి అయిపోయి పిచ్చి వచ్చేసింది అని అనేస్తారండి. మనస్సులో మనస్సుతో మాట్లాడాలి, హృదయంలో యేసుతో ఉన్న వారితో మాట్లాడాలి. నడుస్తూ ప్రభువా పనిచేస్తా ఉన్నాం, నోరేం చేస్తుంది? దేవానికి చాలా వందనాలు ప్రభువా, దేవానికి వందనాలు. దేవా స్తోత్రం, స్తోత్రం ప్రభువా, వందనాలు ప్రభువా. పనిచేస్తూ ప్రభు అప్పుడు నిద్రపోతాడా? కానీ మనం అట్టంటామా? ఇంకేమంటాం? ఇంకేమో. ఆదివారం ఒక్కరోజు బైబుల్ దిలిపెట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి జీవితాల్లో తుఫాను చాలా రేగకు తప్పదు. 1994 మాకు కొత్త పోస్తారం చిన్న ఇల్లుండే, అది కాలిపోయిందండి. మా పాపం అప్పుడు 3 నెలలు. పాపను ఎత్తుకోవడానికి ఒక చిన్న పాప ఉండేది. ఒక అట్టపెట్ట మీద క్యాండిల్ వెలిగించి తలిపేసి వెళ్ళిపోయి చర్చిలో పడుకుంటుంట. కాలు కొంటూ వచ్చి అట్టపెట్టకి తగిలింది. అట్టపెట్టంతా కాలి ఇంటికి తగిలింది. ఇల్లంతా తెల్లార్లు కాలుతా ఉంది. ఇల్లంతా ఇల్లు చర్చిల్లే పడుకోరు. ఊరంతా వాసన వస్తుంది, తిరుగుతారు ఊరంతా. ఇల్లు లోన కాలేదు, కాలుతనే ఉంది మొత్తం. ఇంత కూడా మిగల్ల ఇంట్లో, గోడలు కూడా పగిలిపోయాయి కాలి. అన్నం ప్లేట్లు కూడా కాలి మైనలాగా కాలిపోయాయి, ఇంకంతా కాలిపోయాయి. నేను పాలకొల్లు సభల్లో ఉన్నా, టెలిగ్రామ్ ఇచ్చారు. 3 రోజులకు వచ్చింది పాలకొల్లుకు టెలిగ్రామ్. నేను మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోతున్నా, టెలిగ్రామ్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, నేను వాళ్ళకి అడ్రస్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ గుంటూరు జిల్లాలో ఒక ఊరిలో మీటింగ్ ఉందండి అని చెప్పి వెళ్ళాను. ఇక్కడికి సందోలకు వాళ్ళు ఫోన్ చేశారు. సందోలో నేను మెసేజ్ ఇద్దామని స్టేజ్ ఎక్కుతున్నా, మీ ఇల్లు కాలిపోయిందండి, పాప అని అమ్మగారు చచ్చిపోయేటట్టున్నారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోయి, ఇప్పటికి 4 రోజులు అయిందని చెప్పారు. మెసేజ్ ఇవ్వలే, ఒక వ్యాన్ తీసుకొని విజయవాడ వచ్చి గౌతమ్ ఎక్స్ప్రెస్ ఎక్కి బయలుదేరి వెళ్తా ఉన్నా. ఇల్లు కాలిపోవటం ఏంటి అసలు నాకు అర్థం కావట్లే. ఒకవేళ కాలిపోయింది అనుకో, యేసుప్రభు వచ్చి అనొచ్చుగా, ఆర్పేచ్చుగా ఆలోచన అన్ని ఆలోచనలు చెలరేగులుతున్నాయి ఇక నాకు. అన్ని టెన్షన్ తెచ్చుకొని ఇట్లా ఇట్లా అనుకోవటం కంటే బైబుల్ చదవటం మంచిది అంతేగాని. ఈ అధ్యాయం మనం చదివిన అధ్యాయం వచ్చి చదువుకుంటూ వెళ్ళాను. ఈ అల్లటి ఎందుకో పాట రాస్తే బాగుంటుందేమో అనుకున్నా, పాట కూడా రాసేసానండి. ఈ 2 మాటలు చెప్పి పాడి ముగించేస్తాను. అయితే ఇంటికి వెళ్ళి 4 గంటలు రాత్రి అప్పుడు చీకట్లో నడిచెళ్ళా. దీపం లేదు, ఆ చర్చిలో తలుపులు ఉండవు, కుక్కలు అన్నీ. ఇంకా అప్పుడు ఇంకా ఏం పైన కప్పు మాత్రమే కానీ ఇంకేమీ లేదు. అందులో మంచంలో పడుకొని ఏడుస్తూ ఉన్నారు పాప వీళ్ళంతా. నేను వెళ్ళి ఏంటి సంగతి ఇల్లు చూద్దామని లైట్ ముట్టించుకొని వెళ్తే నల్లగా దెయ్యం రూపం వచ్చింది రూమ్ అంతా. ఒకప్పుడు తెల్లగా ఉండేది. ఏమైంది అంటే ఇది సంగతి అండి. ఇంకా వాళ్ళని ఏం అనలేం కదా. కానీ నాకు ఆలోచన ఏంటంటే, ప్రభా తుఫాన్ ఎందుకు రావాలి? ఇల్లు ఎందుకు కాలిపోయింది? అక్కడంతా అన్యులు విగ్రహారాధన చేసి హనుమంతుడు భక్తులు ఎక్కువ. వాడు ఎవరికి సందు దొరికితే తిడదామని చూస్తారు నన్ను ఎప్పుడు. వాళ్ళకి అవకాశం దొరికింది, అయ్యగారి ఇల్లు కాలిందంటే ఏదో చేసి ఉంటారు అని మొదలుపెట్టారు. ఇక స్టార్ట్ చేశారు. నేను చేయటేంటి, ఒకటి చేసే సేవ చేస్తున్నా. మరి ఇల్లు కాలి నాకు కూడా వస్తుంది వాళ్ళ మాటలాగా నిజమే. మరి ఎందుకు కాలాలి ప్రభువా? రాజీ పడేది లేదు, అంతే. రాజీ లేదు జీవితంలో. కాలిపోయినవన్నీ కాలిపోయిన టయానికి రావాలి ఇంటికి. లేదా నిన్నేం అనలేము కానీ మేము సత్తాం అని నిర్ణయించుకున్నాను నేను. నువ్వు కూడా సత్తావా, పాపను పట్టుకొని బతుకుతావా అన్న నేను. అమ్మ నేనట్టు బ్రతకాలి, నేను కూడా చచ్చిపోతాను. తామ పాప 3 నెలలు
ఎన్ని గంటలకు చచ్చిపోదాం, రాత్రి అయితే ఊరు చూడరు, పోసారం డోర్నక్కల్ నుండి కొత్తగూడెం వెళ్ళే లైన్లో ప్యాసింజర్ ఉంటుంది 2 గంటల రాత్రి అప్పుడు. అక్కడ స్టేషన్లో ఎవ్వరు ఉండరు, మెడకాయలు పెట్టి చచ్చిపోదాం, ఇంకా బ్రతకలేములే, ఈ అన్నం గిన్నెలు లేవా, వండుకోటన్లు లేవు, బట్టలు లేవు, పల్లెలు అసలు ఇక ఏమీ లేవు అని చెప్పి నిర్ణయించుకున్నాను. సాయంత్రం 1 గంట అయింది, రాత్రి 1:30 అయింది, ఇంకెళ్దామా? వెళ్దాం. ఆమె ముఖం కడిగి 4 రోజులైంది, కడగలే, ఇంకా నడవలేకపోతా ఉంది. నేను చేయి పట్టుకొని పాపని ఎత్తుకొని 1 కిలోమీటర్ నడవాలి ట్రైన్ కింద పడి చచ్చిపోవాలంటే. ఇంకా బయలుదేరిపోతా ఉన్నాం, సగం దూరం వెళ్ళాం. మా ఎదురు ఒక వ్యాన్ వస్తూ ఉంది లైట్లు వేసుకొని సీకట్లు, ఆ లైటింగ్ మా మీద కిరణాలు పడుతున్నాయి. బాయిలేవరంజు ఉత్తరేమో సాటుకు పోదామని ఇటు తిరిగాం మోకాలి. ఆ వ్యాన్ వచ్చి మా దగ్గరికి వచ్చి ఆగింది. ఆగి అందులో ఒక యవనస్తుడు, బాబానా మీకోసం వస్తున్నాం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు ఆయన. ఆహా, నేను మీకోసం వస్తాను అని ఇటు తిరిగాం. ఆ వ్యాన్లోనికి ఎక్కు రండి అంటే ఎక్కాం, ఇంటికి తీసుకెళ్ళారు, చర్చి ముందు ఆపారు. 10-15 మంది పిల్లలు యవనస్తులు వచ్చారు, మనిషికి ఒకడు తీసుకొని దిగుతూ ఉన్నారు, ఒకడు బట్టలు, ఒకడు సాప, ఒకడు అన్న ప్లేట్లు, ఒకడు రకరకాలుగా బియ్యం ఉప్పుతో సహా ఫ్యాన్ ఇంకా అన్నీ తీసుకొచ్చేసారండి. ఏమైతే కాలిపోయినాయో అన్నీ వచ్చేసాయి. ఎగస్ట్రా కూడా 2 బిన్నెలు తీసుకొని వచ్చేసారు, అన్నీ ఉన్నాయి. ఆ రాత్రి వాళ్ళు వచ్చిన తమ్ముళ్ళు వంటలు చేసి మాకు పెట్టి వాళ్ళు తిని పడుకున్నాం. గాలి ఆగిపో, గాలి ఆగిపోయింది. ఇంకా మేము చచ్చిపోతామా? ప్రభు సర్వశక్తిమంతుడండి, పిలిస్తే వస్తుంది ఏదైనా. ఆ రాత్రి రాత్రే అన్నీ వచ్చేసాయి మా ఇంటికి, అన్నీ వచ్చేసాయి. నా ప్రియదేవుని బిడ్డలారా, కరెక్ట్గా ఆ రోజంతా ప్రార్థన చేశాం మోకరించి నేను, ఆ 4 గోడల మధ్యలో ఏడిసి, ప్రభువా ఈ రాత్రి ఖచ్చితంగా నీ అద్భుతాన్ని నేను చూడాలి, రావాలంతే ఎవరిని మేము వెళ్ళి చేతులు పెట్టి అడగం ప్రభువా, పాప బట్టలు ఇవ్వమని అడగం, కొత్త బట్టలే కావాలి, ఎవరో వేసుకొని ఇచ్చే బట్టలు వద్దు ప్రభువా, ఎవరిని మేము అడగం అడుక్కునే వాళ్ళలాగా నువ్వు మాకు తెప్పించు ప్రభువా, లేదా మేము చస్తాం. సచ్చిండి సేవకుడు అనే మీరు పేరన్న తెచ్చుకో, అన్నిస్తే మాత్రం నీ సాక్షి బిడ్డగా బ్రతుకుతున్నా అని ప్రార్థన చేశాను. దేవుడు తన కృప ద్వారాగా నాకు ఇచ్చేసాడండి. ప్రియులైన దేవుని బిడ్డలారా, అవన్నీ పొందిన మేము ప్రభు సాక్షి బిడ్డగా బ్రతుకుతున్నాం. ఇంకా మా కుటుంబంలో గాలి లేదు, తుఫాను లేదు, దేవుడు ఆపేశాడు. ఆ పాట మీకు పాడి వినిపిస్తాను. ప్రభు చిత్తం అయితే తర్వాత కొద్ది నిమిషాల నా సాక్ష్యాన్ని మీకు చెప్తాను. ప్రైస్లో పయనించేటి నా చిన్న దోణిపై చెలరేగి పెనుగాలి వాన. ప్రైస్లో పయనించేటి నా చిన్న దోణిపై చెలరేగెత్తునుగాలి వాన, పయనించేటి నా చిన్న దోణిపై.